హలో సార్ ప్రైజ్లాడ్ సార్, ప్రైజ్లాడ్ అండి. మీరు చేసే కార్యక్రమాలను చూస్తున్నాం సార్, బాగా ఉన్నాయి. అంటే ఇంతకుముందుకు నాలో అంటే విశ్వాసం అనేది అంత బలపడలేదు. అంటే క్రైస్తవ ఒక చర్చికి వెళ్ళే వాళ్ళము, మా కుటుంబం మేము కానీ పోయే వాళ్ళం, కానీ మీ చూసినప్పటి నుంచి, మేము యూట్యూబ్లో మీ ఛానల్ చూసినప్పటి నుంచి అన్ని విషయాలలో బాగా బలపడిపోతున్నాం సార్. దేవుని కృప అండి. మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు, జానపద గారు కానీ, మా నవీన్ అన్న కానీ, మీరు కానీ, అద్భుతం సార్. దేవుని సేవలో మీరు ఇంత వాడబడుతున్నందుకు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాం సార్ మేమైతే. అంటే మేము బాగా బలపడుతున్నాం సార్. మీరు చెప్పేది అందరి గురించి చెప్తున్నారు, కానీ క్రైస్తవులుగా ఉండి కూడా బలపడే వాళ్ళకు చాలా అంటే అనుకూలంగా ఉంది సార్. మంచి అంటే ఆత్మీయతలో ఎదగడానికి కానీ, దేవుని విశ్వాసం పెరగడానికి కానీ ప్రతి విషయంలో చాలా బాగుంది సార్. ఇటువంటి ఇంకా బాగా చేయండి సార్. ఈ రోజు ఒకటి కొత్తది పెట్టింది కదా సార్, ఇది మనకు ఈ అర్ష ఇప్పుడు ఏది కంటెంట్స్ గురించి, ఏది మనకు ఏది బుక్ రిలీజ్, షార్ట్ ఫిలిం, న్యూస్ ఛానల్ గురించి అని పెట్టింది సార్. అవునవునండి. అది కొంచెం మేము అన్ని నోట్ చేసుకోవడానికి కొంచెం మాకు అది మీరు పెడుతురు కానీ ఆ వీడియోలో మాకు కనిపించలేకపోతుంది సార్. అది మీరు చెప్పుకుంటూ పోతురు కానీ మాకు కొంచెం నోట్ చేసుకొని ప్రతిదీ మేము అన్ని నేను నోట్ చేసుకుంటాను సార్. మీరు ఎప్పుడెప్పుడు ఏం చేసేది అంతా కూడా టోటల్గా ప్రతి విషయం కూడా నేను మీ ఫిలిం ఒక్కటి కూడా మిస్ కాను సార్. నేను మార్నింగ్ లేవంగానే మీ ఫిలిమే చూస్తాను ఫస్ట్. యూట్యూబ్లో దేవులాడుకుంటాను నేను. అంటే ఈ రోజు ఏం పెట్టారు ఈ రోజు, అంటే మనకు డే బై డే నడుస్తుంది కదా సార్ ఇదంతా. నేను అన్ని దేవులాడుకుంటా ఉంటాను, అంటే ఎక్కడ వస్తుంది, మీరు ఎక్కడుంది అని మిస్ అవుతున్నా ఈ రోజు అని. ఈ రోజు వల్ల ఈ బిజీలో ఉండి చూసుకోకపోయినా కూడా నెక్స్ట్ డే పక్కా చూస్తుంటాను. అట్లా అంటే మనకు ప్రతిదీ మేము కూడా కొన్ని విషయాలు మా చర్చిలో విషయాలు అంటే మీరు చెప్పడం వినడం ద్వారా నేను బలపడి ఏం చేస్తున్నా అంటే మా సంఘంలో కూడా నేను చెప్పుకుంటాను సార్, ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ఇంతకుముందులో నాలో బయట ఉండే సార్ ఎవరితో ఏదైనా చెప్పాలంటే, ఈ మతోన్మాదులు అంటే ఇప్పుడు అన్నిలతో ఏదైనా చెప్పాలంటే ఒక్కడొక్కడు అనేవాళ్ళు, అంటే ఏమనేవాళ్ళు, నువ్వు మీ దేవుని చూపి అనేవాళ్ళు. నేను మా దేవుని చూపిస్తా, మీ దేవుళ్ళు చేసిన కార్యక్రమాన్ని మీరు చూపియండి అని. అంటే కొంచెం వాళ్ళని తట్టుకునే శక్తి మాలో వచ్చేస్తుంది సార్, బలపడిపోతున్నాము. తిరిగి ప్రశ్నించే శక్తి మాలో బాగా వచ్చింది సార్ కొంచెం కదా సార్. నేను పెద్ద పెద్దతోటి, నేను ఒక డిపార్ట్మెంట్ లో ఉంటాను సార్, పోలీస్ డిపార్ట్మెంట్ లో చేసే పని, మాలో ఏముంటున్నా అంటే దాదాపు ఉండే వాళ్ళంతా వేరే అన్నిలే ఉంటారు. దాదాపు కొద్ది మంది ఏమో కొద్ది మంది ఉన్నారు. అయితే నేను ప్రతితాన ఈ వీడియోలు చూస్తుంటాను సార్. చూస్తుంటే వాళ్ళు ఏంది నువ్వు బాగా ఇది చూస్తావు అది ఇది అంటే నేను క్రిస్టియన్ అని చెప్పుకుంటా సార్. అయితే ఇంత ముందుకు వాళ్ళు అనేదానికి నేను ధైర్యంగా చెప్పలేని పరిస్థితి ఉండే సార్. నాకు ధైర్యంగా చెప్పలేకపోయా అంటే వాళ్ళు అడిగే ప్రశ్నలకి, కానీ మనలో నేను నాలో అంత బలంగా బలపడలేకపోయింది సార్. నాకంటే ఇవన్నీ తెలియదు కరెక్ట్గా. అంటే ఇప్పుడు రామాయణం, భగవద్గీత, ఇతిహాసాలు కానీ, పురాణాలు కానీ, అందులో వాళ్ళు దేవుళ్ళు చేసే తప్పులు కానీ తెలియకపోయాయి సార్. వాస్తవం నాకు తెలియదు, నేను చదవలే ఆ బుక్స్ కానీ చదవలేం కదా సార్ మేము. ఇప్పుడు కాస్ట్లీ బుక్స్ నేను చదవలేదు, కానీ మీరెప్పుడైతే తీసిరో, మీ ఈ వీడియోలు ఎప్పుడైతే చూసినో నాలో మంచి బలంగా వచ్చింది. ఇప్పుడు ఎవరినైనా నేను తక్కువ చదివిన కానీ నాకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు కూడా ఎదురు మాట్లాడే శక్తి నాలో వచ్చేసింది సార్. మీ ద్వారా దేవుడు నాలో అది బలపరుస్తుందని బట్టి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా సార్. మీరు ఆ విధంగా ఇంకా మంచి మంచి పెట్టాలని మేము ఆశిస్తా ఉన్నాం సార్. ప్రతి విషయంలో చూస్తా ఉంటా నేను. తప్పకుండా అండి, ప్రార్థన చేయండి మా గురించి. మనం రాబోయే కాలంలో ఇంకా మీరు చెప్పారు సార్, మనకు ఎక్కడెక్కడో ఉండి ఇప్పుడు దేవుని సేవకు చాలా మంది అంటే బుక్స్ విషయంలో కూడా కానీ చేసిరు కానీ ప్రతి ఒక్కరి గురించి ప్రేర్ చేయమని చెప్పారు కదా సార్. ఇంకా మేము పక్క చేస్తాం సార్. మేము అంటే పెద్ద ఉన్నతమైన స్థాయిలో లేకపోయినా కూడా చిన్న స్థాయిలో కూడా మనం అనేది దేవునికి మేము ఖచ్చితంగా మొరపెడతాం సార్. ప్రతి విషయంలో నాకు ప్రతిదీ క్లారిటీగా మంచిగా ఇచ్చిన దాన్ని బట్టి చాలా ధన్యవాదాలు సార్. ఈపీఏ సార్, ఈ బుక్ రిలీజ్, షార్ట్ ఫిలిం ఉంది, ఈ కంటెంట్స్ ఉన్నాయి కదా సార్, అవి కొంచెం స్లోగా పెట్టి చెప్తే మేము ప్రతిదీ ఒకటి నోట్ చేసుకుంటున్నాం సార్. నేను సార్, ఇప్పుడు మనం రేపు రిలీజ్ అయ్యే బుక్ లో ఉన్నటువంటి విషయ సూచిక స్టార్టింగ్ లో ఉంటది కదా, చాప్టర్ సైట్ సార్. సార్ చోటి బుక్ వచ్చిన తర్వాత అన్ని వివరంగా ఉంటాయి, వాటి గురించి ఏంటి అనేది దాంట్లో రాయబడి ఉంటుంది. అదే అదే, ఈ విమర్శకులు చేసేది ప్రతిదీ కూడా మనకు క్లారిటీగా ఉంటట్టు ఉంటే మనకి ఉంటది.
దీని వల్ల ఏంటంటే మనము ఇంకా చాలా మందికి చెప్పడానికి కూడా వీలు ఉంటుంది సార్ మనకు. అదే ఇప్పుడు నేను ఎట్లా బలపడినో మా సంఘాలలో బలపడిన వాళ్ళకి కూడా ఇది ఇట్లా చూడు ఇట్లా ఉంటుంది చూడని, కనీసం మనము ఆ విధంగానన్నా మీ ద్వారా మేం బలపడి ఇతరులకు చెప్పేదాగుండగా బాగుంటుందని అనిపిస్తుంది సార్. అట్లా అలాగే ఉంటుందండి. అవునండి సార్. అదే కానీ ఈ ప్రతి ఒక్కటి జర క్లారిటీగా ఎట్టడం చూడండి సార్ నాకు ప్రతిది కూడా. ఇవి కంటెంట్ లో బుక్ లో మాకు కనిపించట్లేదు, అది మీరు పెట్టిర్రు కానీ అది మాకు చిన్న ఉంటుంది అక్షరాలు మనకు ఏది కరెక్ట్ తెలియలేకపోతుంది కొంచెం. పెట్టేస్తే ఒక నెల అయితే బుక్ వచ్చింది మీకు. చాలా సంతోషం సార్. మా ఫ్యామిలీ పరంగా మేమంతా బాగా చూస్తూ ఉంటాం. నేను చెప్తాను సార్, నేను నా విషయంలో చెప్తున్నా, నేను ఇంత ముందుకు నాలో ఉన్న భయం అంతా పోయింది సార్. ఎదుటోళ్ళతోటి మాట్లాడి నిజమైన దేవుడు ఎవరని గట్టిగా నేను ఎదురు లేవాడి మాట్లాడే శక్తి నాలో వచ్చేసింది సార్ మీ ద్వారా. సార్ దేవుని ద్వారానే అదంతా మేము చేయగలిగాం. దేవునికే క్రెడిట్ గోస్ట్ గాడ్ అవర్ గాడ్. ఇంత దేవుల్లో ఈ హిందూ గ్రంథాలలో ఇంత గబ్బుందా, హిందూ గ్రంథాలలో ఇంత తెలితక్కుందా, ప్రతి దేవుడు తప్పు చేసినోడేనా, ప్రతి దేవుడు నేను పాపిని అని ఒప్పుకున్నోడా, మన దేవుడేమో నాలో పాపం ఉందని మీలో స్థాపించగలడు ఎవడని చెప్పిండా, ఇంత ఉందా నిజము అనేది ఇంతవరకు నాకు తెలియదు సార్. మీరు మీ వీడియోలు చూసిన ద్వారా ఇంకా అనేక విషయాలు తెలుసుకోలేకపోతే తెలుసుకుంటున్నాం సార్ మేము. మా పిల్లలు సార్, మా చిన్న మా కొడుకు బిడ్డ కూడా ఈ వీడియోలు కొంచెం చూస్తుంటారు సార్. అప్పుడప్పుడు వాళ్ళు కూడా నాకు సహకరిస్తుంటారు అనమాట ప్రతి విషయంలో. అది అందుకే నేను అదే మీకు ఒకసారి ధన్యవాదాలు చెప్దామని ఫోన్ చేయాలని ఇచ్చేస్తారు అట్లా. ఓకే ఓకే సార్, మంచి సార్. మీరు అనేదానికి కూడా ప్రతిదానికి మీకు సహకారంగా ఉంటాం సార్. మీకు దేవుని విషయంలో కానీ మాట్లాడడానికి ఇలా అంటే ఇప్పుడు అందరూ మనోళ్ళకి దేవుని విషయంలో సహకరించే ప్రతి ఒక్కరిని బట్టి ప్రేర్ చేయమన్న విషయంలో కానీ మేము ప్రతిదీ మా వ్యక్తిగత ప్రార్థనలు మీకు జ్ఞాపకం చేసుకుంటాం సార్ పక్క. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.